పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మగురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నందికొడలిలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయ్యూరి రాజేష్, మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, పట్టణాధ్యక్షులు ఆకుల రాజేష్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మధ్య కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో మొక్కలు నాటారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో ఐటీ పరిశ్రమల రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే గుర్తింపు పొందేలా అగ్రభాగాన నిలిపారని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తూ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పార్టీని తిరుగులేని శక్తిగా మలచడంతో పాటు పట్టణాలు నగరాల రూపురేఖలు మార్చిన వ్యక్తిగా అభివర్ణించారు. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముఖ్యంగా ఐటీ రంగంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ధర్మపురి పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరింత కాలం ప్రజాసేవలో తరించాలని చెప్పి ఇవాళ వారి పేరు మీద ప్రత్యేకమైనటువంటి అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ నంది చౌక్ వద్ద కేక్ కట్ చేయడం జరిగింది. మా నాయకులందరం కలిసి, ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ కలిసి ఇవాళ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం, తర్వాత కేక్ కట్ చేయడం కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అన్ని రంగాల్లో ముందుంచే విధంగా వారు కృషి చేయాలని చెప్పి వారికి ఆ భగవంతుడు లక్ష్మీ నరసింహస్వామి వారు అన్ని విధాలుగా చేయూతనియ్యాలని చెప్పి, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా కేటీఆర్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి మా అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్.